హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి కెనాన్ ఈఓఎస్ ఆర్ హండ్రెడ్. సో నేను ఈ కెమెరాని 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఈ 1 మంత్ యూజ్ చేసిన తర్వాత ఈ కెమెరా గురించి నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియోలో మనం ఈ కెమెరా గురించి, ఇందులో మనకి ఏది బాగుంది ఏది బాగాలేదు, అండ్ మీరు ఈ కెమెరా కొనుక్కోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ మనకి కెమెరా 2023 and 2024 మనకి బడ్జెట్ కెమెరా సెగ్మెంట్లో అయితే వస్తుంది. అండ్ మీరు ఒకవేళ దీని అన్బాక్సింగ్ వీడియో చూడాలంటే కనుక నేను దాని లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో కానీ లేదా పైన కార్డ్స్లో కానీ వదిలేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ముందుగా మనకి ఈ కెమెరా ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాము. నేను ఈ కెమెరాని యూఎస్లో తీసుకున్నాను. నేను యూఎస్లో తీసుకున్నప్పుడు నాకు ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ వచ్చి $542 అయితే పడింది. అండ్ నేను ఆ మనీని ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే నాకు సమ్వేర్ అరౌండ్ 44,900 rupees అయితే పడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇదే కెమెరాని నేను ఇండియాలో చూస్తే కనుక నాకు సమ్వేర్ అరౌండ్ 48,000 పడుతుంది. అండ్ ఇదే కెమెరాని నేను దుబాయ్లో తీసుకుంటే నాకు 52,000 పడుతుంది. సో మీకు ఈ కెమెరా తక్కువ ప్రైస్ కావాలంటే కనుక మీరు యూఎస్లో తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఇండియాలో తీసుకోవాలనుకున్న ఈ కెమెరాని అయితే తీసుకోవచ్చు. మనకి యూఎస్ కి ఇండియాకి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. బట్ ఈ కెమెరాని మీరు దుబాయ్లో అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఈ 3 places లో కన్నా దుబాయ్లో మనకి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నది. అండ్ మీరు ఒకవేళ దీని కరెంట్ ప్రైస్ చెక్ చేయాలంటే కనుక నేను దీని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి ఈ కెమెరా యొక్క కరెంట్ ప్రైజెస్ అయితే చెక్ చేయొచ్చు. తర్వాత మనకి ఈ కెమెరా గురించి కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే మాట్లాడుకుందాము. తర్వాత మనకి కెమెరా నెగిటివ్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడదాము. సో ఫస్ట్ పాయింట్ వచ్చినప్పటికి, నేను ఈ ప్రైస్ పాయింట్లో వచ్చినప్పుడు మనకి కెమెరా బిల్డ్ క్వాలిటీ వచ్చి అంతా బాగోకపోవచ్చామో అనుకున్నాను. కానీ మనకి దీని బిల్డ్ క్వాలిటీ వచ్చి మనకి చాలా బాగుంది. అండ్ మోరోవర్ ఇది మనకి ప్లాస్టిక్ బిల్డే కానీ, కాకపోతే మనకి ఇది హార్డ్ ప్లాస్టిక్తో వస్తుంది. అండ్ మోరోవర్ మీరు కెమెరాని చూసినప్పుడు కొంచెం చీప్ బిల్డ్ క్వాలిటీతో బిల్డ్ చేశారు అన్న ఫీలింగ్ అయితే ఉండదు. అండ్ ఇంకొకటి నాకు ఈ కెమెరాలో బాగా నచ్చింది ఏంటంటే లైట్ వెయిట్ అండి. సో జనరల్గా మీరు డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ చూసే ఉంటారు కదా, సో మీరు డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ చూస్తే మనకి అన్ని కొంచెం హెవీ వెయిట్ ఉంటాయన్నమాట. నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే నేను కానీ ఇంతకుముందు డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అంటే మాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కాకపోతే ఇప్పుడైతే మనకి మిర్రర్లెస్ కెమెరాస్ వచ్చినాయో, వెయిట్ చూసిన తర్వాత మాకు ఇంత వెయిట్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు కదా. సేమ్ రిజల్ట్స్ మనకి కైండ్ ఆఫ్ మిర్రర్లెస్ కెమెరాస్లో కూడా వస్తుంది కదా. సో దానికోసం అని చెప్పి చాలా మంది మనకి మిర్రర్లెస్ కెమెరాస్కి అయితే మూవ్ అయిపోతున్నారు. వెయిట్ వచ్చినప్పటికీ మనకి కెమెరా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో దానివల్ల మీకు ఈ కెమెరాని క్యారీ చేస్తున్నా అన్న ఫీలింగ్ అయితే ఉండదు. సో అదొకటి నాకు బాగా నచ్చింది ఈ కెమెరాలో. అండ్ తర్వాత మీరు ఒకవేళ కాంటెంట్ క్రియేటర్ అయితే కనుక, మీరు ఒకవేళ లైక్ యూట్యూబ్ వీడియోస్ కానీ, లేకపోతే మీరు ఫోటోగ్రఫీ నేర్చుకునే స్టూడెంట్ కానీ, లేకపోతే మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, సో ఇట్లాంటివి మీరు నేర్చుకుంటున్నా, లేకపోతే మీరు ఇట్లాంటి కాంటెంట్ క్రియేట్ చేస్తుంటే కనుక మీకు ఈ కెమెరా అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ప్రిటి మచ్ మనకి ఇక్కడ 3.5mm ఆడియో కేబుల్ ఉంది. సో మీకు ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ మీరు దీనికి కనెక్ట్ చేయాలంటే కనుక మీరు దీన్ని కనెక్ట్ చేయొచ్చు. అండ్ వేరేజ్ మనకి HDMI మైక్రోపోర్ట్ అయితే ఇక్కడ ఉంది. మీరు ఒకవేళ దీని స్క్రీన్ మనకి ఫ్లిప్ అప్ స్క్రీన్ లేదు కాబట్టి మీరు ఈ స్క్రీన్ ని ఎక్స్టర్నల్ మానిటర్లో చూడాలంటే కనుక మీరు ఈ పోర్ట్ యూస్ చేసి అయితే చూడొచ్చు. సో అదొకటి బాగుంది. తర్వాత మనకి ఇంటర్ఫేస్ విషయానికి వస్తే కనుక మనకి ఇది బిగినర్స్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు. సో మీరు ఒకవేళ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయితే మీకు ఆల్రెడీ ISO ఏంటి, అపర్చర్ ఏంటి, షట్టర్ స్పీడ్ ఏంటి, ఈ 3 మనకి ఫోటోగ్రఫీలో ఎట్లా వర్క్ అవుతాయి, ఈ డీటెయిల్స్ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కానీ ఒకవేళ మీరు బిగినర్ అయితే కనుక మీకు ఈ 3 ఎట్లా పనిచేస్తాయో తెలియదు, బట్ మీరు ఈ కెమెరాతో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటే కనుక మీరు షూట్ చేసేటప్పుడు మనకి ఏ ప్రొడక్ట్ కానీ లేకపోతే ఏదైనా పర్సన్ కానీ షూట్ చేసేటప్పుడు మీకు అక్కడ బ్రైట్నెస్ పెంచుకోవాలన్నా, అంటే కెమెరా సెన్సిటివిటీ పెంచాలనుకున్నా, లేకపోతే మీకు కలర్స్ డిఫరెంట్ కలర్స్ చూస్ చేసుకోవాలనుకున్నా, అంటే మనకి వివిడ్ కలర్స్ కావాలనుకున్నా సరే మీరు ఇందులో ఈజీగా చూస్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మనకి ఇందులో డిఫరెంట్ కలర్ ప్రొఫైల్స్ అయితే ఉన్నాయి. సో లైక్ న్యాచురల్ కలర్ ప్రొఫైల్ అని, వివిడ్ కలర్ ప్రొఫైల్ అని, సాఫ్ట్ అని, వామ్ అని, లేకపోతే బ్లాక్ అండ్ వైట్ అని, ఇట్లాంటి కలర్ ప్రొఫైల్స్ అయితే ఉన్నాయి. సో ఈ కలర్ ప్రొఫైల్స్లో పెట్టి మీరు డైరెక్ట్గా వీడియో కానీ లేదా ఫోటో కానీ మీరు డెఫినెట్గా షూట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఉంటుంది కదా, సో అది కూడా మనకి బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా లేదా కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేసుకోవాలి డిక్రీజ్ చేసుకోవాలన్నా సరే మీరు ఈ కెమెరాలో ఈజీగా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ కెమెరాలో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ కెమెరా లెన్స్ అండి. సో ఈ కెమెరా వచ్చి మనకి ఇప్పుడు RF మౌంట్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఈ RF మౌంట్ ఏంటంటే మనకి కెనాన్ వాళ్ళు కొత్తగా డిజైన్ చేస్తున్న లెన్స్ అన్ని ఈ RF మౌంట్లోనే వస్తున్నాయి. ఒకవేళ మీ దగ్గర పాత EF లెన్స్ ఉన్నా సరే మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకి EF టు RF మౌంట్ అడాప్టర్ అయితే వస్తుంది. సో ఈ అడాప్టర్ని దీనికి పెట్టుకుని మీరు మీ పాత EF లెన్స్ కూడా మీరు ఈ కెమెరా కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం మీరు DSLR తీసుకున్నారు అండ్ ఇక్కడ నుంచి మీరు మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే కనుక మనకి RF లెన్స్ వచ్చి చాలా మంచి కలెక్షన్ అండి. సో మీరు ఒకవేళ ఫ్యూచర్లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇట్లాంటివి తీసుకుందాం అనుకుంటే కనుక మీకు RF లెన్స్ మీకు బాగా సపోర్ట్ చేస్తాయి. సో మీ దగ్గర మంచి RF లెన్స్ ఉంటే కనుక మీరు ఈ కెమెరాని ప్రొఫెషనల్ కెమెరా కింద కూడా యూజ్ చేయొచ్చు, సంథింగ్ లైక్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కానీ వాటి కోసం అని చెప్పి నేను మన అన్బాక్సింగ్ వీడియోలో అయితే చూపించాను. నా దగ్గర ఆల్మోస్ట్ 2,80,000 లెన్స్ ఉందని చెప్పా కదా. సో ఆ లెన్స్ దీన్ని కనెక్ట్ చేసి నేను ఫొటోస్
తీసినప్పుడు మనకి ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఫొటోస్ వదిలేస్తున్నాను, సో మీరు అక్కడ నుంచి అయితే చూడొచ్చు. తర్వాత మనకి ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ఉందండి, LPE17. సో దాని కెపాసిటీ వచ్చి మనకి 1040 mAh బ్యాటరీ అనమాట. సో ఈ బ్యాటరీ యూజ్ చేసి మీరు అప్ టు లైక్ 300-400 ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కానీ లేకపోతే అట్లాంటి ప్లేసెస్కి వెళ్తుంటే కనుక మీకు వర్క్ ఎక్కువ ఉందంటే కనుక ఇట్లాంటి బ్యాటరీస్, మనకి థర్డ్ పార్టీ బ్యాటరీస్ కూడా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే కనుక మీరు ఎక్స్ట్రా బ్యాటరీస్ కూడా పర్చేస్ చేసి మీరు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కానీ అట్లాంటి వాటికి తీసుకెళ్లొచ్చు. తర్వాత ఇందులో మనకి OVF ఉండదు, EVF ఉంటుంది, ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్. సో ఈ ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ లో మనకి ఇది ఆల్మోస్ట్ 2.36 మిలియన్ డాట్స్ తోటి అయితే వస్తుంది. సో మీకు పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీరు కైండ్ ఆఫ్ ఏదైనా నేచర్ సీనరీని కానీ లేకపోతే మీరు ఫోటోషూట్ తీసే ఆబ్జెక్ట్ కానీ చూస్తుందో మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. సో అదొకటి బాగుంది, కాకపోతే ఇది కొంచెం చిన్నగా ఉంది. అండ్ ఇవన్నీ మనం కాన్స్లో అయితే మాట్లాడుకోవచ్చు. తర్వాత ఈ కెమెరా గురించి నాకు నచ్చని విషయాల గురించి అయితే మాట్లాడదాము. సో ముందుగా మనకి ఇది టచ్ స్క్రీన్ కాకపోవడము. సో నేను ఆల్మోస్ట్ కెనాన్ యూజర్ అని చెప్పొచ్చు. సో నా దగ్గర ఆల్మోస్ట్ మొత్తం 4 కెమెరాస్ ఉన్నాయి ప్రస్తుతానికి, 4 మనకి కెనాన్ నుంచే. సో కెనాన్ కెమెరాస్లో ఎక్కువ మనకి బాగా హెల్ప్ అయ్యేది టచ్ స్క్రీన్ అండి. సో ఈ టచ్ స్క్రీన్ ఉండటం వల్ల మీకు ఏ ఆప్షన్ అయినా సరే వితిన్ సెకండ్స్లో చేంజ్ చేయొచ్చు. బట్ అట్లాంటిది ఇప్పుడు ఈ కెమెరాకి మనకి టచ్ స్క్రీన్ లేకపోవడంతో ఆప్షన్స్ అన్ని మనం ఈ బటన్స్ బేస్ చేసుకునే మూవ్ చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల ఒక్కొక్కసారి మనకి చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది అనమాట. సో అదొకటి నాకు అంత నచ్చలేదు. బట్ యా, నాకు అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళు బడ్జెట్ కోసం అని చెప్పి దీన్ని టచ్ స్క్రీన్ కాకుండా చేశారు. బట్ నాకు తెలిసి ఇది ఒక్కటి ఇంక్లూడ్ చేస్తుంటే సరిపోయేదండి, ఈ కెమెరా అసలు సూపర్ ఉండేది అక్కడ సైంటిస్ట్. సో తర్వాత మనకి ఈ డిస్ప్లే వచ్చేటప్పటికి ఆర్టికులేటెడ్ స్క్రీన్ అయితే కాదు. సో మనకి కెనాన్ వాళ్ళ కెమెరాస్ అన్నిటికీ మనకి ఆర్టికులేటెడ్ స్క్రీన్ ఉండటంతో మనం ఇది ఫ్రంట్కి ఇట్లా ఫ్లిప్ చేసుకుని మనం కైండ్ ఆఫ్ వ్లాగింగ్ అయితే చేయొచ్చు. నాకు అర్థం కాలేదు సార్, ఆర్టికులేటెడ్ స్క్రీన్ అంటే సంథింగ్ లైక్ దిస్ అనమాట. యాక్చువల్లీ మీరు దీన్ని రొటేట్ చేయొచ్చు బేసికలీ. సో ఇట్లాంటిది ఉంటే కనుక మీరు ఇట్లా పెట్టుకుని మీరు రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏం రికార్డ్ చేస్తున్నారు అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మనకి ఆ ప్రాబ్లం మనకి దీనిలో ఎరేజ్ అవుతుంది అనమాట. సో మనకి ఇది అటాచ్డ్ స్క్రీన్ కాబట్టి మీరు దీన్ని ఫ్లిప్ చేసుకుని చూడలేరు. అయితే మీకు ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇందులో మీకు కెనాన్ కనెక్ట్ యాప్ ఉంటుంది కదా. సో ఈ యాప్ని యూజ్ చేసుకుని మీరు ఇక్కడ ఏం రికార్డ్ చేస్తుందనేది మీరు మీ యాప్లో అయితే చూడొచ్చు. సో అదొకటి గుడ్ థింగ్ యాక్చువల్లీ, అంటే అట్లీస్ట్ ఎంతో కొంత మనకి ప్రాబ్లమ్ని కొంచెం రిజాల్వ్ అయితే చేస్తుంది. అండ్ అదొక్కటి కొంచెం డిసప్పాయింటెడ్, కాకపోతే పర్వాలేదు ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 40,000 కెమెరాలో మనకి అన్ని కావాలంటే కుదరవు కదా. ఇంకా తర్వాత డ్రాబ్యాక్ ఏంటంటే ఐబిస్, ఇందులో మనకి ఐబిస్ అనేది లేదు, ఇన్ బాడీ ఇమేజ్ స్టేబిలైజేషన్. దానివల్ల ఏంటంటే మీరు కైండ్ ఆఫ్ హ్యాండ్ హెల్డ్తో యూజ్ చేసి మీరు కెమెరాని రికార్డ్ చేస్తున్నా లేదా వీడియోని రికార్డ్ చేస్తున్నా లేదా ఫోటోని తీస్తున్నా మనకేమవుతుందంటే కొంచెం షేక్ అయినా మనకి చాలా ఎక్కువ షేక్ అయినట్టు అనిపిస్తుంది. సో అదొకటి మీకు మళ్ళీ కైండ్ ఆఫ్ ఆ షేక్ని తీయాలంటే కనుక మీరు కొంత ఫుటేజ్ని అయితే క్రాప్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకి ఈ అప్డేట్ వచ్చి మోస్ట్లీ మనకి ఈ కెమెరా తోటి వీడియోని ఎవరైతే షూట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం అని చెప్పి ఇది మనకి 4K కెమెరా, 4K వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. కాకపోతే మనకి 4K వీడియో ఓన్లీ 24 FPS మాత్రమే రికార్డ్ చేస్తుంది, 30 FPS రికార్డ్ చేయదు. నాకు బాగా గుర్తున్నంత వరకు కెనాన్ 90D తీసుకున్నప్పుడు ఇనీషియల్గా వాళ్ళు కూడా 4K 24 FPS ఇచ్చారు. తర్వాత వాళ్ళు చాలా మంది రివ్యూవర్స్ కానీ లేకపోతే కాంటెంట్ క్రియేటర్స్ కానీ కెనాన్ మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టేటప్పటికి అప్పుడు వాళ్ళు 30 FPS కూడా ఒక ఫోమ్వేర్ అప్డేట్ త్రూ అయితే తీసుకొచ్చారు. బట్ ఈ కెమెరా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 6 మంత్స్ అయింది. సో ఇప్పటి వరకు నేను 30 FPS కి ఫోమ్వేర్ అప్డేట్ అయితే నేను చూడలేదు ఈ కెమెరాకి. ఆ తర్వాత మనకి 4K కూడా కొంచెం క్రాప్ అయితే ఉంటుంది. సో అది కూడా ఒకసారి ఆలోచించండి, వివేకంతో ఆలోచించండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి వీడియో కంటెంట్ క్రియేటర్స్ కోసం ఇందులో మనకి 30 మినిట్స్ రికార్డ్ లిమిట్ అయితే ఉంది. సో మనకి ఐ థింక్ ఇప్పుడున్న మోస్ట్ ఆఫ్ ద కెమెరాస్కి మనకి 30 మినిట్స్ రికార్డ్ లిమిట్ అయితే ఉంది కెనాన్కి. బట్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ హై ఎండ్ కెమెరాస్కి కెనాన్ వాళ్ళది అన్లిమిటెడ్ రికార్డ్ టైం అయితే ఉంటుంది. నాకు తెలిసి అట్లా వచ్చింది, కెనాన్ R6 Mark II వచ్చి అన్లిమిటెడ్ రికార్డింగ్ అయితే ఉంది. బట్ 30 మినిట్స్ రికార్డ్ లిమిట్ అనేది నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. మేబీ వీళ్ళ మినిమం 1 అవర్ రికార్డ్ లిమిట్ ఇచ్చి ఉంటే బాగుండేది అనుకున్నాను. ఇంకా తర్వాత మనకి ఫోటోగ్రఫీ విషయానికి వస్తే కనుక ఇందులో మనకి 24 MP APS-C CMOS సెన్సార్ అయితే ఉంది. సో ఈ సెన్సార్ మనకేం కొత్త కాదు, ఆల్మోస్ట్ మనకి కెనాన్ M50 కానీ లేదా కెనాన్ R50 కానీ లేదా కెనాన్ R100 కానీ లేదా కెనాన్ R10 అనుకుంటా దానిలో కూడా మనకి సేమ్ సెన్సార్ ఉంది. అండ్ ఇందులో మనకి DiGIC 8 ఇమేజ్ ప్రాసెసర్ ఉంది. సో DiGIC 8 ఇమేజ్ ప్రాసెసర్ అనేది మనకు ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్
ఓల్డ్ ఇమేజ్ ప్రాసెసర్ అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా మనకి డిజిక్ 8 ఇమేజ్ ప్రాసెసర్ తోటి రన్ అవుతుంది ఆ కెమెరా కూడా. అండ్ మోర్ ఓవర్ మనకి ఏంటంటే ఇందులో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్లాష్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మనకు ఆల్రెడీ ఇంటర్నల్ ఫ్లాష్ అయితే ఉంది, మీరు ఎక్స్టర్నల్ ఫ్లాష్ ని కనెక్ట్ చేయాలనుకుంటే కనుక దీనికి షూ మౌంట్ కూడా ఉంది, మీరు ఎక్స్టర్నల్ ఫ్లాష్ ని కనెక్ట్ చేసి మీరు కావాల్సిన ఫోటోలు అయితే తీసుకోవచ్చు. తర్వాత మనకి ఫోటోస్ విషయానికి వస్తే ఇందులో మనకి 6.5 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే షూట్ చేయగలము. సో ఇది మీకు స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ కానీ లేకపోతే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కానీ పనిలేదు. సో మీకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ కావాలంటే నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ అయితే ఎక్కువ ఉండాలి పర్ సెకండ్. సో అట్లా అయితే మీకు ప్రతి యాక్షన్ కవర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకి ఫోటో సైజ్ వచ్చేటప్పటికి. తర్వాత మనకి ఈ కెమెరా గురించి మాట్లాడాలంటే కనుక కెనాన్ కనెక్ట్ యాప్ గురించి అయితే మాట్లాడాలి. సో మీరు ఈ కెమెరాని బ్లూటూత్ ద్వారా కానీ లేదా వైఫై ద్వారా కానీ మీరు ఈ కెనాన్ కనెక్ట్ యాప్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో కనెక్ట్ చేసుకుని మీ మొబైల్ని మీ కెమెరాకి రిమోట్ కింద అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా నేను కెనాన్ కనెక్ట్ యాప్ యూజ్ చేసి నేను రిమోట్ కింద అయితే యూజ్ చేస్తున్నా ఎగ్జిస్టింగ్ కెమెరాని. సో అట్లా అండ్ అదే అట్లానే కాదు, మనకి ఇక్కడ టచ్ స్క్రీన్ లేదు కదా, కొంత ఫంక్షనాలిటీ మనకి ఈ యాప్ ద్వారా కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఈ టచ్ స్క్రీన్ లేకపోవడం వల్ల మీరు కొన్ని కొన్ని ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ కెనాన్ కనెక్ట్ యాప్ యూజ్ చేసి మీరు ISO కానీ షట్టర్ స్పీడ్ కానీ లేకపోతే రికార్డ్ ఆన్ అండ్ ఆఫ్ కానీ లేకపోతే మీకు పాయింట్ అండ్ షూట్ ఏదైనా ఉంటే కనుక షూట్ చేసుకోవడానికి అప్పుడు మన మొబైల్ యాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దాంతో అది కొంత హెల్ప్ అవుతుంది అట్లీస్ట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు ఈ కెమెరాలో తీసిన అన్ని ఫొటోస్ ని మీ ఫోన్కి అయితే మీరు ఇన్స్టెంట్గా పంపించుకోవచ్చు. సో దానివల్ల మీరు కెమెరాలో తీసుకున్నవన్నీ మీరు కొంచెం పెద్ద స్క్రీన్లో మీ ఫోన్లో వీడియోస్ కానీ లేకపోతే ఫొటోస్ కానీ అయితే చూసుకోవచ్చు. వేరే మీరు ఒకవేళ స్లో మోషన్ రికార్డింగ్ తీసుకోవాలనుకుంటే కనుక మీరు ఇందులో 1080p అప్ టు 60fps వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ వేరే మీరు ఇంకా స్లో మోషన్ కావాలంటే కనుక మనకి 720p 120fps వరకు అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. కాకపోతే మీరు 720p 120fps రికార్డ్ చేసినప్పుడు మనకి కొంచెం అంత ఫుటేజ్ అయితే అంతగా బాగుండకపోవచ్చు. సో మీరు బెటర్ మీ ఫోన్ యూజ్ చేసి మీరు స్లో మోషన్ అయితే రికార్డ్ చేసుకోండి, ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఫైనల్ గా మనకి ఈ కెమెరా ఎవరి కోసం అని అడిగితే కనుక ఈ కెమెరా వచ్చి మనకి మోస్ట్లీ బిగినర్ ఫోటోగ్రాఫర్స్ కోసం అని టార్గెట్ చేసింది. ఎందుకంటే కైండ్ ఆఫ్ లో బడ్జెట్ కెమెరా అండ్ ప్రిటీ మచ్ ఏంటంటే మనకి మీకు మాన్యువల్ అంటే ఫోటోగ్రఫీ నేర్చుకోవాల్సిన అన్ని ఫీచర్స్ మీకు ఇందులో అయితే ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ అంటే మనకి బడ్జెట్ కూడా తక్కువ. సో కాకపోతే ఏంటంటే ఇది మీకు ప్రొఫెషనల్ వర్క్ కి యూజ్ అవుతుందా అంటే ఎస్, సెకండరీ కెమెరా కింద యూజ్ చేసుకోవచ్చు. బట్ మీ దగ్గర కొంచెం మంచి లెన్స్ ఉంటే కనుక మీరు ఈ కెమెరాని ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ మీకు వచ్చే కిట్ లెన్స్ ద్వారా మీకు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ తీయొచ్చా అంటే ఐ డోంట్ థింక్ సో. కానీ ఒకవేళ మీరు యూట్యూబర్ అయితే కనుక మీరు టాకింగ్ హెడ్ వీడియోస్ సంథింగ్ లైక్ ఇట్లా వీడియోస్ చేయాలనుకున్నా లేదా టాప్ డౌన్ వీడియోస్ చేసుకోవాలనుకున్నా మీకు ఈ కెమెరా అయితే పనిచేస్తుంది వితౌట్ ఎనీ ఇష్యూస్. కాకపోతే మీరు ఒకవేళ వ్లాగర్ అయితే కనుక వ్లాగర్ ఈ కెమెరాని తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీ దగ్గర ఇట్లాంటి లెన్స్ ఉంటాయి అంటే 16mm లెన్స్ ఉంటే కనుక మీరు దీన్ని వ్లాగింగ్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే వ్లాగింగ్కి ఇది నాకు కొంచెం వెయిట్ ఎక్కువ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ మనకి ఫ్లిప్ అప్ స్క్రీన్ లేదు కాబట్టి దీనికన్నా మీరు గోప్రో హీరో 11 కానీ 12 కానీ తీసుకోండి. సో మీకు ఇంకా బెటర్ సిచ్యువేషన్లో అయితే ఉంటారు. సో ఇదండి మనకి కంప్లీట్గా R100 కెమెరా గురించి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై బై. Why CD sick? Jiggy 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 j